पालिया नागार्जुन सागर निजकवर्ग प्रजक हालिया मंडल प्रजक हालिया मंडल में उठी पट्टभद्रुलिया मित्रुकतेलंगा पार्टी नागार्जुन सागर उम्मड़ी नल्लगोंडा नल्लगोंडा जिल्ला अलागे इकड़ हालिया मंडल युवतेलंगाना पार्टी नायकुलकु कार्यकर्तलंदरिकी कूडा पेर पेरुन नमस्कार। इवाला राणुन्न पट्टभद्रुल एम्मेल्सी एन्निकल्लो भागंगा नागार्जुन सागर नियोजकवर्गं हालिया मंडलंलोकी एन्निकल प्रचारानिकी रावटं जरिगिंदी। అయితే వస్తున్నటువంటి క్రమంలో కూడా ఇక్కడికి వచ్చిన క్రమంలో నాగార్జున సాగర్ నుంచి వస్తున్నటువంటి క్రమంలో కూడా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులందరితో కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాను నేను। నిజంగా ఇవాల నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిస్థితి ఏంది? దాదాపుగా 50 60 ఏళ్ల కిందనే నాగార్జున సాగర్ అంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ కట్టుంటే మా చిన్నప్పుడు స్కూల్లో నేను చదువుకునేటప్పుడు 2వ క్లాస్ 3వ క్లాస్ ఉన్నప్పుడు నాగార్జున సాగర్ టూర్కి వస్తుంది। ఇక్కడికి టూర్ వచ్చినప్పుడు అది చూసి ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణము, ఇంత పెద్ద సౌధాన్ని నిర్మించిండు, ఆనాడు ఏ టెక్నాలజీ లేనినాడు కూడా ఇన్ని నీళ్లు కనిపిస్తున్నాయి, నాగార్జున సాగర్ లాంటి చోట ఇంత అద్భుతంగా పంటలు పండుతాయో, తాగడానికి ఎంత మంచి నీళ్లు ఉంటాయో అని అనుకుంటుంటుంది। కానీ మొట్టమొదటిసారి నేను తెలంగాణ ఉద్యమం సమయంలో ఒకసారి ప్రాజెక్టులు చేసేటువంటి క్రమంలో కొంత ప్రాంతం చూసుకుంటూ వెళ్ళిన ఆనాడు అనుకున్నా నేను, అరే నేను చిన్నప్పుడు చూసినప్పుడు నాగార్జున సాగర్ చుట్టుముట్టు ఇన్ని నీళ్లు ఉన్నాయి, ఇక్కడ అంత పెద్ద ఒక పెద్ద గులాబీ తోట కూడా ఉండే ప్రాజెక్ట్ దగ్గర, మరి ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు, ఒక పెద్ద గులాబీ తోట కూడా ఉండే ఆ రోజు ఒక డ్రీమ్ ఉండే, అంటే నాగార్జున సాగరు ఆ చుట్టుముట్టున్నటువంటి ప్రాంతం అంతా పచ్చగా పంట పొలాలతోటి నీళ్లతోటి ఉంటుంది కావచ్చు, మా దగ్గర పాకాల రామప్ప చెరువులు ఉన్నా కూడా గిన్ని నీళ్లు లేవు కదా అని అనుకుంటుంటుంది। తెలంగాణ ఉద్యమ సమయంలో నేను వచ్చి చూసినాడు ఆ రోజు అనిపించింది, ఎందుకు మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా చూస్తే చాలా అంటే పొడి పొడిగా డ్రాట్ ఏరియా లాగానే కనిపిస్తుంది కదా అని అన్నప్పుడు ఆనాడు అందరూ కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే నాగార్జున సాగర్లో నాగార్జున సాగర్ డ్యామ్ ఉన్నా కూడా దాని నీళ్లు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వస్తలేవు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల పరిస్థితి కూడా అదే, ఇవాళ కేవలం ఆంధ్ర ప్రాంత వివక్ష వల్లనే ఆ పరిస్థితి కొనసాగుతోంది అని చెప్పేది। కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 6.5 ఏళ్ల అయినా కూడా ఇవాల్టికి కూడా మళ్ళీ అదే పరిస్థితి ఉంది తప్ప ఏ మాత్రం అభివృద్ధి కూడా జరగలేదు అనేటువంటి దానికి ఇవాళ హాలిగా ఉన్నటువంటి పరిస్థితి నిదర్శనం। ఇవాళ మొత్తంగా చూసుకుంటే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి కూడా కొత్తగా వచ్చినటువంటి నీళ్ళు ఏమన్నా ఉన్నాయా అంటే లేవు, కొత్తగా కనీసం ఒక 4 ఎకరాలన్నా ఎక్కువ పంట పండిందా తెలంగాణ వచ్చినాక అంటే లేదు, కనీసం నాగార్జున సాగర్లో తాగునీరు మంచినీళ్ళు తాగాలంటే కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి, తలాపున నీళ్లను పెట్టుకొని ఇవాళ నీళ్ళకి ఏడవలసినటువంటి పరిస్థితి, నీళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా ఇవి అది అధికార పార్టీ చేస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం అనేటువంటిది మనకు కనిపిస్తోంది। దక్షిణ తెలంగాణ విషయంలో కేసీఆర్ గారి నిర్లక్ష్యము, దక్షిణ తెలంగాణను ఎడారి అయితుంటే కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి మీ అందరి కళ్ళెంబడి కూడా కనిపిస్తోంది। మనము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో యువతెలంగాణ పార్టీ చేసినటువంటి పోరాటం మీకు తెలుసు, ఆ అంశాన్ని కూడా మేమే పోతిరెడ్డిపాడు అంశానికి సంబంధించి 203 జీవో జగన్ గారు తీసుకొని వస్తే అది మేము బయటపెట్టే వరకు కూడా ముఖ్యమంత్రి దిక్కులు చూసుకుంటా కూర్చున్నారు। పోతిరెడ్డిపాడు జీవో తెచ్చి మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, దీనిపైన ఉన్నటువంటి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు ఎడారయ్యే పరిస్థితి ఉంది, దాన్ని అడ్డుకోవాలి అని చెప్పి తూతూ మంత్రంగా ఓ సమీక్ష సమావేశం పెట్టి పక్కకు పడేశారు। ఇవాళ పోతిరెడ్డిపాడు నీళ్లు మొత్తం తీసుకుపోయేటందుకు ఆంధ్రాలో కంప్లీట్ కాల్వలే కంప్లీట్ అవుతున్నాయి, ఏడా తిరిగే వరకు మొత్తం పని అయిపోవాలి అని చెప్పి అక్కడ హుకుం జారీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నీళ్లు తీసుకుపోతున్నారు। మరి అలా నాగార్జున సాగర్ లాంటి ప్రాంతంలో పిల్ల కాలువలు దవ్వి పారేటటువంటి ఇరిగేషన్ సౌకర్యం పెంచి కొన్ని పంట పొలాలు ఎకరాలకు పెంచుకునేటువంటి అవకాశం ఉన్నా పిల్ల కాలువలు దువ్వడానికి కూడా ఇవాళ వరకు పైసలు కేటాయించని పరిస్థితి, ఇవాళ వరకు కూడా చెయ్యని పరిస్థితి, తూతూ మంత్రంగా వారం రోజుల క్రితం జీవోలు ఇష్యూ చేసి, ఎందుకంటే ఇవాళ నాగార్జున సాగర్ బై ఎలక్షన్ ఉంది కాబట్టి కేవలం ఈ బై ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మళ్ళా పేపర్ల మీద జీవోలు ఇస్తున్నారు, పేపర్ల మీద పైసలు రిలీజ్ చేస్తున్నారు। ఇవాళ నాగార్జున సాగర్ కావచ్చు, కోదాడ హుజూర్ నగర్ కావచ్చు, కాబట్టి ప్రజలందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా మన నీళ్లు మనకు రాలేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మనకు ఇవాళ దక్షిణ తెలంగాణలో ప్రత్యేకించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రత్యేకించి నాగార్జున సాగర్ లాంటి నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పట్టుమని ఒక 10 ఎకరాలకు కూడా సాగునీరు పెంచినటువంటి దాఖలాలు లేవు, ఇక్కడ తాగునీటి సౌకర్యాలు కూడా మెరుగుపడలేదు, కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోండి మీరు ఎన్నుకునేటువంటి నాయకులు శాసనసభ్యులైనా శాసన మండలి సభ్యులైనా పార్లమెంటు సభ్యులైనా మీకు జవాబుదారీతనంగా ఉండి మీకు నీళ్లు తీసుకొచ్చి మీకు నిధులు తీసుకొచ్చి మీకు నియామకాలు కల్పించేటటువంటి వాళ్ళనే మీరు ఎన్నుకోండి। ఇవాళ హాలియాలో కావచ్చు, నాగార్జున సాగర్లో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇండస్ట్రీ ఉన్నా కూడా అది నాటికో లాంటి కంపెనీ కావచ్చు ఇంకేదైనా కూడా
ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇండస్ట్రీలోనైనా కూడా స్థానికులకే ఉద్యోగ కల్పన కల్పించాలనేటువంటిది మొట్టమొదటి నుంచి కూడా యువ తెలంగాణ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ వస్తున్నాము. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విధంగా లోకల్ రిజర్వేషన్ యాక్ట్ కూడా కల్పించాలని మేము చెప్తున్నాము. అది ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగాలల్లో కూడా స్థానికులకే కాకుండా ఇంకా కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్లే వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి ఉంటే మరి మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ దేనికోసం? కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. మీరెన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటేనే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు వస్తాయి. మీరు ఇన్నాళ్ళు ఎన్నుకున్నటువంటి నాయకులంతా కూడా అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ఆయన కూడా పాలేరు పని ఎట్లా చేస్తున్నాడో ప్రగతి భవన్లో మీరు చూసిండ్రు. కాబట్టి యువ తెలంగాణ పార్టీగా, తెలంగాణ ఉద్యమకారిణిగా, నేను ఒక సీనియర్ జర్నలిస్టుగా, ప్రజల కోసము తెలంగాణ రాష్ట్రం కోసము కొట్లాడినటువంటి ఉద్యమకారిణిగా మీ ఆడబిడ్డగా నేను అడుగుతున్నాను. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించండి. ఖచ్చితంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి నోటిఫికేషన్లు ఇప్పించడం కోసమైనా, లోకల్ రిజర్వేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ను పెంచడం కోసమైనా, మన ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి తాగునీరు అవకాశాలు, సౌకర్యాలు పెరిగే విధంగా ప్రతి అంశంలో కూడా మీ పక్షాన నేను ఉంటానని, మన నిధులు మనము ఖర్చు పెట్టుకునేటందుకు మన అభివృద్ధి మనకు జరిగే విధంగా చట్టసభలో రేపు మీ పక్షాన నేను కొట్లాడతానని మీ అందరికీ కూడా నేను ఒక రాణి రుద్రమగా మీకు హామీ ఇస్తూ మీ అందరినీ కూడా ఒకటే వేడుకుంటున్నాను. మనం దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే రావు. ఎవలకో ఓటేసి కొట్లాడాలి చట్టసభల్లో అంటే కొట్లాడలేరు. నిజంగా కొట్లాడగలిగేటోళ్ళు, నిజంగా ప్రజల మీద ప్రేమ ఉండేటోళ్ళు, నిజంగా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలనుకునేటోళ్ళు, మన హక్కుల్ని మనకు అవతలోని గల్లబట్టైనా గుంజి తీసుకొచ్చగలిగినటువంటి దమ్మున్నోళ్ళు ఉంటే చట్టసభలల్లో, ఎవరికి అమ్ముడు పోనోళ్ళు ఉంటే, ఇవాళ సూట్ కేసులకు అమ్ముడుపోయి అధికార పార్టీలో చేరనోళ్ళు ఉంటే, గెలిచిన తర్వాత పార్టీలు మారనోళ్ళు ఉంటేనే మన హక్కులు మనకు సాధించుకోబడతాయి. మీకు న్యాయం జరుగుతుంది, మీ ఓటుకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి, మమ్మల్ని నమ్మండి. మా చరిత్ర అంతా కూడా నిజాయితీతో గలది. భవిష్యత్తులో కూడా మేము ప్రజల పక్షానే ఉంటాం. కాబట్టి మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి నన్ను మీ ప్రతినిధిగా చట్టసభల్లోకి పంపించాలని చెప్పి నేను ఒక అభ్యర్థిగా, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా, అలాగే మా పార్టీ తరఫున కూడా మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. కాబట్టి పట్టభద్రులారా, రాబోయే ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయటం మర్చిపోవద్దు.